వెల్కమ్ బ్యాక్. అంతరిక్ష ప్రయోగాలకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా మారుతున్నది. సీఎం కేసీఆర్ ప్రగతిశీల పాలన, మంత్రి కేటీఆర్ దిశానిర్దేశంలో తెలంగాణ స్టార్టప్ ఘనత దిగంతాలను తాకింది. ఇప్పటికే స్కై రూట్ స్టార్టప్ చిన్న రాకెట్ ను నింగిలోకి విజయవంతంగా పంపగా తాజాగా ధ్రువ స్పేస్ కంపెనీ సత్తా చాటింది. ఇస్రో పంపిన పిఎస్ఎల్వీ C-54 రాకెట్ ద్వారా ధ్రువ స్పేస్ తయారు చేసిన రెండు చిన్ని ఉపగ్రహాలు విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లాయి. విశ్వనగరంగా దూసుకెళ్తున్న తెలంగాణ రాజధాని హైదరాబాద్ రాకెట్ క్యాపిటల్ గా మారుతున్నది. ఇప్పటికే అన్ని రంగాల్లో తిరుగులేని ప్రగతి సాధించిన హైదరాబాద్ తాజాగా స్పేస్ పరిశోధనల్లోనూ సత్తా చాటింది. స్వరాష్ట్రంలో కేవలం 8 ఏళ్ల సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ ఖ్యాతి అంతరిక్షాన్ని తాకుతున్నది. ముఖ్యంగా స్టార్టప్ రంగంలో తెలంగాణ ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ హబ్ విప్లవాత్మక ఫలితాలు సాధిస్తున్నది. తాజాగా హైదరాబాద్ కు చెందిన స్టార్టప్ సంస్థ ధ్రువ స్పేస్ సాధించిన ఘనతే అందుకు నిదర్శనం. పిఎస్ఎల్వీ C-54 రాకెట్ ప్రయోగం ద్వారా ఇస్రో 9 ఉపగ్రహాలను పంపించింది. ఇందులో థైబోల్ట్ 1, థైబోల్ట్ 2 అనే రెండు చిన్న ఉపగ్రహాలను ధ్రువ స్పేస్ స్టార్టప్ తయారు చేసింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ లో పిఎస్ఎల్వీ C-54 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈ ప్రయోగం ద్వారా తెలంగాణ ఖ్యాతి దిగంతాలను తాకింది. అంతరిక్ష రంగ పరిశోధనలను ప్రోత్సహించేందుకు తెలంగాణ సర్కారు స్పేస్టెక్ ఫ్రేమ్వర్క్ ను అమలు చేస్తున్నది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆలోచనలకు ప్రతిరూపమైన టీ హబ్, టీ వర్క్స్ అద్భుత ఫలితాలను ఇస్తున్నాయి. ఇప్పటికే టీ హబ్ ఫస్ట్ ఫేజ్ లో ఎన్నో స్టార్టప్ కంపెనీలు దిగ్విజయాన్ని అందుకున్నాయి. వివిధ రంగాల్లో వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఇప్పటికే టీ హబ్ 2ను కూడా ప్రభుత్వం ప్రారంభించింది. ఈ టీ హబ్ లో అంకుర పరిశ్రమలుగా ప్రారంభమైన స్పేస్ స్టార్టప్లు ఇప్పుడు అంతరిక్ష రంగంలో అద్భుతాలు చేస్తున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న స్పేస్ టెక్ ఫ్రేమ్వర్క్ విధానంతో అంతరిక్ష అంకుర పరిశ్రమలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. స్పేస్ టెక్ ఫ్రేమ్వర్క్ కు మంత్రి కేటీఆర్ వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. ప్రభుత్వ సహకారంతో అంతరిక్ష రంగంలో తెలంగాణ సత్తా చాటుతున్నది. ఇప్పటికే స్కైరూట్ స్టార్టప్ ఈ నెల 18న చిన్న రాకెట్ ను నింగిలోకి విజయవంతంగా పంపించింది. తాజాగా మరోసారి హైదరాబాద్ స్టార్టప్ కంపెనీ ధ్రువ స్పేస్ చరిత్ర సృష్టించింది. ఏకంగా రెండు చిన్న ఉపగ్రహాలను నింగిలోకి పంపి తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటింది. వరుసగా అంతరిక్ష రంగంలో విజయవంతమైన పరిశోధనలతో ఇప్పుడు తెలంగాణ స్పేస్ రీసెర్చ్ కు సైతం బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. తెలంగాణ నుంచి స్పేస్ రీసెర్చ్ లో సత్తా చాటిన స్టార్టప్ కంపెనీలకు ప్రపంచస్థాయి పేరు దక్కింది. ఫలితంగా భవిష్యత్తులో ఈ రంగంలో రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు రావడం ఖాయం. అన్ని రంగాల్లో దూసుకుపోతున్న హైదరాబాద్ ఈ ప్రయోగాల మూలంగా రాకెట్ల రాజధానిగా రూపుదిద్దుకోనుంది. చిన్న ఉపగ్రహాల తయారీలో దేశంలోనే తొలి ప్రైవేటు కంపెనీగా ధ్రువ స్పేస్ కు గుర్తింపు ఉంది. బేగంపేట మేడ్చల్ కేంద్రంగా 10 ఏళ్లుగా ఈ సంస్థ అంతరిక్ష ప్రయోగాలను చేపట్టింది. తెలంగాణ సర్కారు టీ హబ్ ను ప్రారంభించడం ధ్రువ స్పేస్ కు చోదక శక్తి సమకూరింది. ప్రభుత్వ సహకారంతో అంతరిక్ష ప్రయోగాలను వేగవంతం చేసింది. అంకుర పరిశ్రమగా ఉన్న ధ్రువ స్పేస్ ఇప్పుడు ఏకంగా 2 నానో శాటిలైట్స్ ను నింగిలోకి పంపించింది. అంతరిక్షంలో హైదరాబాద్ కీర్తి పతాకను సగర్వంగా ఎగిరించింది. ధ్రువ స్పేస్ స్టార్టప్ సాధించిన విజయంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. థైబోల్ట్ 1, థైబోల్ట్ 2 శాటిలైట్స్ ప్రయోగం విజయవంతం కావడం తెలంగాణకు ఎంతో గర్వకారణమన్నారు. ఉపగ్రహ ప్రయోగాల చరిత్రలో ప్రైవేటు రంగంలో ఇది గొప్ప విజయమని కీర్తించారు. ఇటీవలే టీ హబ్ సంస్థ స్కైరూట్ విక్రమిస్ శాటిలైట్ ను విజయవంతంగా ప్రయోగించిన సంగతిని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. వరుసగా విజయవంతమైన అంతరిక్ష ప్రయోగాలతో హైదరాబాద్ స్టార్టప్ రంగం మరో ఎత్తుకు చేరుకున్నదన్నారు. భవిష్యత్తులో టీ హబ్ మరెన్నో చరిత్రాత్మక విజయాలకు వేదిక అవుతుందని సీఎం కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. స్టార్టప్ రంగంలో తెలంగాణ ప్రతిభను వెలికి తీసేందుకు కృషి చేస్తున్న మంత్రి కేటీఆర్ ను, టీ హబ్ సిబ్బందిని సీఎం కేసీఆర్ అభినందించారు.
ఇక ధ్రువ స్పేస్ స్టార్టప్ కు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. పిఎస్ఎల్వి C54 ప్రయోగం విజయవంతం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా ధ్రువ స్పేస్ బృందంపై ప్రశంసలు కురిపించారు. తెలంగాణకే కాదు దేశ స్టార్టప్ రంగానికే ఇది గర్వకారణమన్నారు. Do you want to daily focus? Stay with us.